ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏమొస్తుందంటే నాస్తిక సంఘాలు అదేవిధంగా అంబేద్కర్ పేరు పెట్టుకొని ఇట్లా హిందూ దేవుళ్ళను విమర్శిస్తున్నారు హిందూ దేవుళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు ఎందుకు మీరు కేవలం హిందూ దేవుళ్ళ మీదనే కామెంట్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా అంబేద్కర్ అంబేద్కర్ ఇష్టల మీద నాస్తికవాదుల మీద ప్రధాన విమర్శ మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతుంది దాని మీద ఒక బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా కాంబ్లేగా ఏం చెప్తారు హిందూ ధర్మం మీద ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి పసిగట్టుకొని పని కట్టుకొని మాకేం పెద్ద అది ప్రాథమిక అంశం కాదండి అయితే దీంట్లో ఒక విషయం మీరు స్పష్టంగా గమనించండి గత సంవత్సరము జగిత్యాల ప్రాంతంలో మల్లాపూర్ మండలంలో నడుకూడు గ్రామం హనుమాన దీక్షలో ఉన్నటువంటి ఎస్సీ స్వాములు ఆధిపత్య కులాలకు చెందిన స్వాములకు అన్నం వడ్డిస్తే దళితులు లేదా ఎస్సీలు అంటరాని వాళ్ళు మాకు అన్నం వడ్డిస్తారా కోపంతో వాళ్ళు వండి వడ్డినటువంటి అన్నాన్ని విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం మీద స్థానిక నాయకుడు సొంత సైనిక దల్ స్టేట్ ప్రెసిడెంట్ నరేష్ బత్తుల ఒక పోరాటాన్ని తీసుకొచ్చాడు అక్కడ స్థానిక ఎంఆర్ఓ రావడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది ఆ ఇద్దరు సమక్షంలో కూడా ఆధిపత్య కులాల వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మేము ఎస్సీ స్వాములు వండిన ఆహారం తినమని మరి ఈ అంశం మీ మీడియాకు ప్రధాన అంశం ఎందుకు కాలేదు వాళ్ళు హిందువులు కారా అంటే హిందువులుగా అని చెప్తున్నటువంటి ఎస్సీల మీద వివక్షత ఉంది ఎస్సీల మీద నేటి కూడా హిందూ ధర్మంలో వివక్షత కొనసాగుతుంది గుళ్ళకు రానివ్వట్లేదు స్వామి దీక్షలు ఉన్న వాళ్ళ ఉన్నటువంటి వాళ్లకు వివక్షత ఉంది గతంలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి అనేక మంది ఎస్సీ స్వాములను వెలివేయడం జరిగింది మీకు తెలియని తెలిసిన విషయమే కదా మరి మీ మీడియాకు ఈ అంశము పెద్ద కాలేదే ఈ అంశాన్ని మీరు పోలరైజ్ చేయలేదే ఈ అంశం మీద ఎప్పుడు మాట్లాడలేదే ఇది చట్టానికి అని చెప్పలేదే ఆర్టికల్ సెవెంటీన్ పరిధిలో వస్తుంది ఇది కుల వివక్షతకు దారి తీస్తుంది కాబట్టి మీ మీడియా వాళ్ళు దీనికి సంబంధించిన ఏ ఎక్కడైనా మాట్లాడినరా మాట్లాడలేదు అంటే మీడియా కోణం కూడా ఇడ కుల వివక్షతతోనే ఈ అంశాన్ని చూడడం జరుగుతుంది నేను అందుకే ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆధిపత్య కులాల వాళ్ళు నాస్తిక ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళు హీరోలు అయిపోయినారు ప్రతి ఒక్కళ్ళు హీరోలు అయిపోయినారు ఆర్జీవి మాట్లాడితే ఆయన పెద్ద హీరో అయిపోతాడు అది పెద్ద ట్రోలింగ్ జరుగుతుంది పెద్ద ట్రెండే జరుగుతుంది కానీ నరేష్ భైరి మాట్లాడితే మాత్రం స్వాములు రోడ్ల మీదకి వస్తారు ఈ స్వాములకు దమ్ముందా ఆర్జీవి మీద రోడ్ల మీద రావడానికి ఈ స్వాములకు దమ్ముందా ఆర్జీవి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళమనండి ఆర్జీవి అయితే నరేష్ భైరి కంటే వంద రేట్లు ఎక్కువ కామెంట్ చేశాడు మీ దగ్గర ఆ వీడియోస్ లేకపోతే ఆ స్వాములకు నేను వీడియోను సబ్మిట్ చేస్తాను మరి ఆర్జీవి ఇంటి మీద దాడికి వెళ్ళమనండి స్వాములే ధర్నాలు చేస్తున్నారా లేకపోతే దాని వెనక ఇంకే రాజకీయ కోణం ఉందా ఇప్పుడు అండి స్వాములు నాకు తెలిసి ఆడ దీక్ష తీసుకున్నారంటే వాళ్ళ అమాయకులు అండి ఈ అంశాన్ని ప్రజల్లో రెచ్చగొట్టి ఆ స్వాములు రెచ్చిపోయే విధంగా వాళ్ళను తయారు చేసి వాళ్ళ ఇళ్ళ మీద ఉసిగోల్పింది మీడియా మాత్రమే ఒక తప్పుడు న్యూస్ను ప్రచారం చేసి నరేష్ భైరి మీద దాడి జరగకపోయినా దాడి జరిగిందనే ఒక న్యూస్ను ప్రా ప్రచారం చేసి మొత్తం స్వాముల్ని రెచ్చగొట్టింది టీవీ నైన్ మీడియా మాత్రమే సరే నిన్న టీవీ నైన్ అది తప్పుడు సమాచారం అని క్షమాపణలు కోరిందా ఈరోజు ట్రోల్ జరిగేటప్పుడు కూడా అదే వీడియోను తిరిగి తిరిగి చూపెట్టడం జరుగుతుంది అంటే ఇలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఈ అంశాన్ని మతానికి రాజకీయ రంగును పులిమి హిందువుల ఓటు బ్యాంకును ఓన్ చేసుకునే ప్రయత్నము ఈ మీడియా మాధ్యమంలో జరుగుతుంది హిందువుల ఓట్లను ఏ పార్టీ ఓన్ చేసుకుందాం అనుకుంటుంది ఎవరు మీరు నేరుగా రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఎవరు ఓన్ చేస్తున్నారు మీ ఎజెండా ఏమిటి మీ ఎజెండా అనే మతం కదా మీ ఎజెండా మొన్నటి వరకు రామ మందిరం మీ ఎజెండా మొన్నటి వరకు గోమాత మీ ఎజెండా మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్ మీ ఎజెండా మున్నటి వరకు భారత్ చైనా మీ ఎజెండా మున్నటి వరకు టెర్రరిస్ట్ పుల్వామా మీ ఎజెండా మున్నటి వరకు కాశ్మీర్ విషయం ఇవన్నీ విషయాలు చూసినట్లయితే హిందువుల ఓటు బ్యాంకును అమాయకులు ఉన్నటువంటి హిందువుల ఓటు బ్యాంకును ఓన్ చేసుకునే ప్రయత్నం మాత్రం బీజేపీ చేస్తుంది ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసిన కుట్ర అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా చిన్న విషయం ఆర్జీబీతో పోలిస్తే నరేష్ భైరి మాట్లాడినటువంటి విషయం చాలా చిన్న విషయం చిన్న విషయం అయినప్పటికీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ వీళ్ళందరూ దాని ప్రచారంలోకి తెస్తున్నారంటే దీన్ని చాలా జాగ్రత్తగా రాజకీయ రంగును పులిమి బీజేపీ వాడుకునే ప్రయత్నం చేస్తుంది